నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి సందర్శించారు. తొలుత ఆయనకు డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ వీరప్రతాప్ పోలీస్ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆయన పోలీస్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, సాధారణ తనిఖీలలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్ ని సందర్శించామని తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో క్రైమ్ రేటు తక్కువగా ఉందన్నారు. కేసుల విషయంలో కూడా పోలీసులు ఎక్కడా జాప్యం చేయకుండా అన్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 10,000 రూపాయలు జరిమానా వేస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా బుచ్చి పోలీస్ స్టేషన్ అట్లాగే బుచ్చి సర్కిల్ ఆఫీస్ రావడం జరిగింది. ఈ ప్రతిసారి ఇన్స్పెక్షన్స్లో భాగంగా జిల్లా ఎస్పీగా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మనం బుచ్చి పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం కంపేర్ చేస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గింది కొంచెం. లాస్ట్ క్రైమ్ రేట్ ఇప్పటి వరకు 169 వచ్చింది. పోయిన సంవత్సరం 350 వరకు డిసెంబర్ లోపల వచ్చింది. సో దెర్ ఈస్ ఎ రెడ్యూస్. అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఇప్పటి వరకు 20 రిజిస్టర్ అయినాయి. దాంట్లో 11 డిటెక్టెడ్, 9 విఆర్ పుట్టింగ్ ఎఫర్ట్, అండ్ రాబోయే వారం రోజుల్లో నాకు తెలిసి ఒక 5 కేసులు కూడా డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దానివల్ల మేజర్గా చూస్తే మనము 174 కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డెత్ కాజ్ నాటకాలు ఒకటి, యాక్సిడెంట్స్, కొన్ని సలహాలు సూచనలు వీటిని ప్రివెంట్ చేసేదానికి మనం డెత్ 174 కేసెస్ అంటే సూసైడ్స్ ఇవన్నీ కూడా మహిళా పోలీస్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడం ఎక్కువ చేస్తున్నాం. రెండోది యాక్సిడెంట్ కేసెస్లో స్ట్రే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. బైక్ డాష్ స్పీడింగ్ వల్ల ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యన ఒక 4 యాక్సిడెంట్స్ అని దీనిపైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి బుచ్చిలో కూడా హైవే, నేషనల్ హైవే బాగా అయిపోయిన తర్వాత ట్రాఫిక్ కూడా హెవీగా పెరిగింది. దీనిపైన కూడా మనం కొన్ని చర్యలు సూచనలు చేయడం జరిగింది. ఓవర్ స్పీడింగ్, ఇట్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. మనకు డెత్ జరిగిన అన్ని చోట్ల కూడా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా తలకు హెల్మెట్ లేకపోతే డై చనిపోతున్నారు. సో మీ ద్వారా పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నాం. అదర్వైజ్ ఏమైనా ఉంటే ఇక నుంచి జిల్లా మొత్తం పైన ప్రతి నెల కూడా 2,000 నుంచి 2,200 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెడుతున్నాం. మీ అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ వరకు మనకి 2,000 ఫైన్ ఇచ్చేవాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే. ఈ నెల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా పట్టుబడితే 10,000 ఫైన్. సో దీంట్లో ఏమి ఇంకా ఫైన్ కట్టాల్సిందే, లేకపోతే వెహికల్ అయినా అమ్ముకోవాలి. తాగి నడుపుతామంటే వాళ్ళు వెహికల్ వదిలేసుకొని సిద్ధపడండి, ఇంకా అట్లయితేనే తాగండి, తాగి డ్రైవ్ చేయండి. ఎందుకంటే మనం చూస్తున్నాము మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్ కేసెస్లో మనం ఇది చూస్తున్నాం. రెండోది, ఈ పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆటోస్ ఓవర్లోడింగ్, 16 మంది 17 మంది ఉన్నారు. ఫస్ట్ చర్యలుగా మనం ఏంటంటే పల్లెటూళ్ళు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించమని చెప్పాం, ఇట్లా వెళ్ళడం కరెక్ట్ కాదని. సెకండ్, కొన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తాం. థర్డ్ ఇష్యూలో విల్ గో ఫర్ సీజర్ ఆఫ్ ద వెహికల్స్ ఆల్సో. ఏవైతే వెహికల్స్ ఉన్నాయో విల్ గో ఫర్ సీజర్ ఆల్సో. థ్యాంక్ యూ. ఓకే సార్.